వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం ప్రారంభించిన బ్రేక్ దర్శన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తి ఈవో కార్యాలయం ముందు నిరసన వరకు వెళ్లింది. భక్తుల సౌకర్యార్థం వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం నుంచి బ్రేక్ దర్శన ప్రారంభ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ప్రారంభ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవికి సమాచారం ఇవ్వలేదని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో చైర్పర్సన్ మాధవితో పాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసి చైర్పర్సన్ కు సంఘీభావం ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే చైర్పర్సన్ ధర్నా చేస్తున్నట్లు తెలుసుకున్న ఈవో వినోద్ రెడ్డి వారి వద్దకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పడంతో నిరసన విరమించారు. ఇప్పటికైనా ప్రోటోకాల్ పాటించి సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మన వేములవాడ పట్టణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి బ్రేక్ దర్శనాన్ని తీసుకురావడం జరిగింది. మరి బ్రేక్ దర్శనం చాలా భక్తులకు చాలా మంచి విషయం. దీన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. కానీ మరి వేములవాడ పట్టణంలో మరి టెంపుల్ అనేది వేములవాడ నడిబొట్టున ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్కి, మున్సిపల్ పాలకవర్గానికి, మున్సిపల్ చైర్మన్కి ఒక సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం సంబంధించిన ఈవో గారు సమాచారం ఇవ్వకుండా ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా అవమానపరిచినట్టే. మరి ఈరోజు మరి ఈ వేములవాడ పట్టణంలో మరి ఏ ప్రోగ్రామ్ జరిగినా అంటే ఈ టెంపుల్కి వచ్చే భక్తుల కోసం శానిటేషన్ పరంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ పాలకవర్గం కావచ్చు, క్లీన్గా నీట్గా ఉంచడం జరుగుతుంది టెంపుల్లో. మరి ఈవో గారు సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా చేసుకోవడం చాలా ఘోరం, చాలా అవమానకరం. మరి ఈరోజు ఈవో గారు వచ్చి మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఏడల ఇంకా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది. సామాన్య ప్రజల దేవుడు రాయరాజేశ్వరరావు చెప్తా ఉన్నారు. ఇక్కడ అడిగిన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, విప్ గారు, ముఖ్యమంత్రి గారు, గాడు సామాన్య ప్రజల దేవుడు గరీబుల దేవుడు అని చెప్తా ఉన్నారు. అంటే గరీబులను ఈ దేవాలయంకు రాకుండా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, లేకుంటే దేవాదాయ శాఖ చేస్తుందో సమాధానం చెప్పాలి. ఇక్కడ అంటే 300 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే అరేంజ్మెంట్స్ చేస్తే 300 రూపాయలు తీసుకుంటే ఏ రకంగా 300 రూపాయలు టికెట్ అంటే ఇవన్నీ దేవాలయం రాకమని చెప్తాను కాదు అసలు. ఇక్కడ రాకమని చెప్తున్నా, భక్తులను రాకమని చెప్తున్నారు, డబ్బు లేని భక్తులు రాకమని చెప్తున్నా. ఈ బ్రేక్ దర్శనం ఏదైతే ఉన్నదో మేము మొట్టమొదటి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అసలు దేవాలయాలలో నో లాస్ నో ప్రాఫిట్ కింద నడవాలి. కేవలం ఆదాయం కోసమే వనరులు సమకూర్చుకుంటామంటే ఇది సరైన విధానం కాదు. హిందూ సంస్కృతిని, హిందూ భావజాలాన్ని పూర్తి కరప్షన్ చేస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ డబ్బులు ఇస్తేనే దేవుని దగ్గర రాండి, ఎక్కువ ఉన్న వాళ్ళకే ఏదో డబ్బులలోనికి బీటలు వేస్తున్న విధానం ఇది పుట్టపటికెళ్ళి కూడా వస్తాం ఉన్న మంచి పద్ధతి కాదు. ట్రెడిషన్ పాటించరు, సాంప్రదాయాలు సక్క ఉండవు, దేవాలయం పూజలు జరగవు, ఇన్ టైంలో పూజ జరిగే పరిస్థితి లేదు. నివేదన పోయి దేవాలయం దేవుని పెట్టే భోజనాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి 2 రోజుల నుంచి తెలవకుండా కమిషన్ గారు ఈవో గారు తిరుమల ఏరకుంటారు. ఇది ఈ రోజు కూడా రుణకాల విషయంలో పార్లమెంట్ సెషన్స్ నడవంగా కన్సర్న్ పార్లమెంట్ సభ్యులు, 5 హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉంటే, హోమ్ మినిస్టర్ హోదాలు ఉంటే కూడా మెసేజ్ ఉంటుంది, దానికి అర్జెంటుగా అయిందని చెప్తా ఉన్నారు. ఇది కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా పోతూ ఉన్నారు కనుక ఇవి ఖచ్చితమైన విధానంగా విధానం మార్చుకోకుండా ఉంటుంది. గతంలో ఏ రకమైన ప్రభుత్వాలు చేసినా ఇదే ప్రభుత్వం అదే రకంగా ఇస్తుంది కనుక దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ 300 రూపాయల బ్రేక్ దర్శనం కూడా తగ్గించాలని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.